హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు క్రేజీ టెక్ తెలుగు. ఈరోజు మీకు నిన్న జరిగినటువంటి బిగ్ బాస్ షో గురించి చెప్పబోతున్నాను. నిన్న బిగ్ బాస్ షోలో ఎందుకు నాగార్జున సీరియస్గా ఉన్నారు అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అయితే నిన్న బిగ్ బాస్ షోకి నాగార్జున ఎంటర్ అవ్వగానే చాలా సీరియస్గా ఉన్నారు, కంటెస్టెంట్లు అందరి మీద చాలా సీరియస్గా ఉన్నారన్నమాట. సో వచ్చి రాగాలే నాగార్జున చేసిన పని ఏంటంటే, ఒక చిన్న ర్యాక్లోంచి షూ తీసి వెంటనే దాన్ని పాలిష్ చేశారు. దీనికి అర్థం ఏంటంటే, హౌస్మేట్స్ అందరూ కూడా షూ పాలిష్ చేయడానికి సిగ్గుపడ్డారు, కానీ నాగార్జున నేను సిగ్గుపడను షూ పాలిష్ చేయడానికి, ప్రతి చిన్న పని కూడా గొప్పదే అని చెప్తున్నారు. అదే క్రమంలో మహేష్ బిట్ట కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవేంటంటే, బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నేను బిగ్ బాస్ హౌస్కి నేను షూ పాలిష్ చేయడానికి కానీ డ్రాయర్స్ వాష్ చేయడానికి రాలేదు, నేను బిగ్ బాస్కి ఆడిషన్స్ ద్వారా రాలేదు, ఇన్విటేషన్ ద్వారా వచ్చాను అని చెప్పడం జరిగింది. దానికి నాగార్జున రియాక్ట్ అయ్యారు. వెంటనే, మహేష్ నీ ఇన్విటేషన్ నేను చించేస్తున్నా, ఇప్పుడే నువ్వు వీలైతే వెళ్ళిపోవచ్చు, బిగ్ బాస్కి చెప్పి డోర్ ఓపెన్ చేయిస్తా అని చెప్పి సో దా డోర్ వైపు చూపిస్తూ, వెళ్ళిపోతావా, టైం ఉంది, ఇంకా డోర్ తీసే ఉంది అని అడగడం హౌస్మేట్స్తో పాటు ప్రేక్షకులు కూడా చాలా ఆశ్చర్యానికి అయితే గురి చేసింది నాగార్జున ఇలా రియాక్ట్ అవ్వడం వల్ల. సో నిజానికి మహేష్ బిట్ట చేసిన వ్యాఖ్యలు అయితే నా వరకు కూడా ఎందుకు తప్పు అనిపించింది. సో అందుకనే బిగ్ బాస్ అండ్ నాగార్జున కూడా రియాక్ట్ అయ్యారు అండ్ డోర్స్ ఓపెన్ చేసి వెళ్ళిపోమని మొహం మీదే చెప్పడం జరిగిందనమాట. సో తర్వాత మళ్ళీ నాగార్జున ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా రియలైజ్ అయిన తర్వాత, ఓకే మహేష్ నీ ఇన్విటేషన్ మళ్ళీ నీకే ఇచ్చేస్తున్నా అని చెప్పడం జరుగుతుంది. దానికి హౌస్మేట్స్ అందరూ కూడా మళ్ళీ హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మళ్ళీ నీ ఇన్విటేషన్ రీఇన్స్టేట్ చేస్తున్నాను, సో మళ్ళీ నువ్వు ఇట్లాంటివి రిపీట్ చేయకుండా ఉండాలి అని చెప్పి నాగార్జున చెప్పడం జరుగుతుంది. సో దానికి మళ్ళీ హౌస్మేట్స్ అందరూ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు, నాగార్జున కూడా మళ్ళీ మామూలు స్థితికి వస్తారు, బిగ్ కంటెస్టెంట్ అందరితో పాటు సరదాగా మాట్లాడతారు అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.